ప్రియా హిందూ బంధువులారా, మీ అందరికీ నెల్లూరు రొట్టెల పండుగ విషయం తెలిసే ఉంటుంది. యాక్చువల్గా అది ముస్లింకి సంబంధించిన అయినప్పటికీ కూడా ఈ రొట్టెలు మార్చుకోవడాలు, రొట్టెలు ఇవ్వడాలు, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎక్కువ చేసేదంతా కూడా ఎవరు, హిందువులే. సో అక్కడ ఆ చెరువు మధ్యలో ఓ శివలింగం కాకతీయుల కాలంలో ఎప్పుడో నిర్మించింది. దాన్ని అక్కడ ఉండేటువంటి ఎవరో రాజకీయ నాయకుడు దాన్ని తీసి మళ్ళీ నిర్మిస్తామని చెప్పాడు. ఆ నిర్మిస్తామన్న దాన్ని మళ్ళీ అక్కడ నిర్మించడానికి పూనుకుంటే మత సామరస్యానికి ప్రతీకగా ఉండవలసిన అక్కడ ముస్లిమ్స్ ఈ రొట్టెల పండుగ సూపర్ హిట్ అయ్యేదే హిందువులు ఎక్కువ మంది రావడం వలన, వీళ్ళ భ్రమ వలన అనుకోండి, వేరే కథ. సో ఇప్పుడు అక్కడ శివలింగ ప్రతిష్టకి వాళ్ళు అడ్డు తగులుతున్నారు. ఎవరైనా మంచి ముస్లిమ్స్, ముఖ్యంగా మన సెక్యులర్ అన్ని మతాలు సమానం అనే హిందువులు ఎవరైనా ఉంటే, మరి నిజంగా మీరనే మీరు అనుకునే ఆ భ్రమ ఏదైనా ఉంటే, అన్ని మతాలు, అన్ని దేవుళ్ళు, అన్ని మత గ్రంథాలు ఒకటే అనే ఏదన్నా పిచ్చ మీకుంటే దాన్ని నిరూపించి నెల్లూరులో అక్కడ శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయించండి. మనం కొత్తగా ఏమి యాడ్ చేయట్లే, ఉన్నదాన్ని ఆడ కట్టాలని చెప్తున్నాం అంతే. సో కాబట్టి వాళ్ళు క్లియర్గా ఉన్నారు, మా దేవుడు మాత్రమే దేవుడు అని. ఇంకా బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరో ఇంకా ఆలోచించుకోండి, సరే లేకపోతే అనుభవించండి అంతే. పాకిస్తాన్ పుట్టింది కేవలం మతం అనే కారణం చేతే పాకిస్తాన్ పుట్టింది, బాగా గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ పుట్టింది కేవలం మతం ఆధారంగానే, ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది మతం ఆధారంగానే. ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద బుద్ధుడు బాంబు పెట్టి పేల్చింది ఎవరు, శాంతి మతస్థులు కాదా, కొంచెం ఆలోచించండి. ఊరికే రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర అల్లా తేరేనామని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకండి. అటువైపు కూడా ఈశ్వర అల్లా తేరేనా మన ఈశ్వరుని నమ్మిన వాడు మాత్రమే చెప్తున్నాడు, వాళ్ళతో కూడా చెప్పించండి మనం మొక్కుదాం, రొట్టెల పండగ నేను కూడా వస్తా. అందరూ ఒకటే అని ఒకడే అనకూడదు, అందరూ అనాలి, ఆలోచించండి. ఎవరు నా సెక్యులర్ కుక్కలు తిడ్డం ఇష్టం లేదు కానీ మీకేమో దమ్ముంటే ఆడ శివలింగం ప్రతిష్ఠించండి చూద్దాం, అన్ని మతాలు సమానం అని వాళ్ళతో చెప్పించండి, మొక్కుతా మీ అందరికీ. జై శ్రీరామ్.